నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భద్రాచలంలో ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలు రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నవరాత్రి సందర్భంగా రెండవ రోజు చిన్న పెద్ద అందరూ కలిసి బతుకమ్మ ఆటలు అంగరంగ వైభవంగా చిందులేస్తూ ఆడడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం నవరాత్రులు అమ్మవారి విగ్రహాన్ని నిలుపుకొని 9 రోజులు అమ్మవారికి పూజలు జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు జరుపుకొని అమ్మవారిని అంగరంగ వైభవంగా నిమజ్జనానికి చిన్న పెద్ద అందరం కలిసి ఆడపడుచులంతా ఒకచోట చేరి ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటామని భక్తులు గ్రామ ప్రజలు తెలియజేశారు. భద్రాచల మండల రిపోర్టర్ పి సంతోష్. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలండి. మా కాలనీలో వచ్చేసి మేము అశోక్ నగర్ కాలనీలో మా మహిళలందరం కలిసి చాలా గొప్పగా ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఒక ద్వితీయ సంవత్సరం అన్నమాట. మొదటి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాం. అనుకున్నదానికి కంటే ఎక్కువ మంది మహిళలు మా దాంట్లో పాల్గొని మా యొక్క బతుకమ్మ పండుగని చాలా విజయవంతం చేసాం. మా కృతజ్ఞతలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు.